ఇక ఆదిలాబాద్ అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలు ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్ కి చేరుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 3 చోట్ల 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్లకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ బూత్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో ఇప్పటికే భద్రపరిచారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఏ జిల్లాకు ఆ జిల్లాల వారీగా 3 కౌంటింగ్ కేంద్రాలు అంటే ఏర్పరిచినట్టుగా అధికారులు చెప్పారు. వాటికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. నిర్మల్ జిల్లాకు సంబంధించి సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయగా, ఆదిలాబాద్ బూత్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీటీడీసీలో స్ట్రాంగ్ రూమ్స్, అదేవిధంగా ఇక్కడే కౌంటింగ్ నిర్వహించబోతున్నారు. అటువైపు చూసుకుంటే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి సోషల్ వెల్ఫేర్లో అక్కడ 2 అసెంబ్లీలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ రోజు అక్కడే కౌంటింగ్ అవుతుంది. మంచిర్యాల జిల్లాకు సంబంధించిన 3 అసెంబ్లీ సెగ్మెంట్లు, అవి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్తుండగా అక్కడ ఈవీఎంలన్నీ పెద్దపల్లిలో అక్కడికి తరలించారు. కానీ ఇక్కడ పోలింగ్ విషయానికి వస్తే అక్కడ 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఆ పరిధిలోకి వెళ్తున్నాయి కనుక అక్కడికి కౌంటింగ్ నిమిత్తం ఈవీఎంలన్నీ అక్కడికి తరలించారు. ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఈవీఎంలన్నీ ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 3 కేంద్రాలకు తరలించారు. మొత్తం ఓవరాల్గా స్ట్రాంగ్ రూమ్లో వాటి అభ్యర్థుల భవితవ్యం ఉంది. అయితే ఇది కౌంటింగ్ రోజు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది తేలనుంది. ఇప్పటికైతే స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను భద్రపరిచే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్.